చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమేవ్ ఏమిటది? జాలి పడతావు, దిగు. మొక్కలు కడగా ఎముకలు ఉరుగుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం. కట్నాలు కానుకలు అవి కూడా ఏమ్మా, వీడిని చాలాసేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను, ఓ రూపాయి ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను 10 రూపాయలకి ఇద్దరు పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టి తెచ్చింది? నాకు సరిగ్గా సరిపోయలేదు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరో భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పెట్టపెట్టలాడిపోతున్నదో. ఈ చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు, చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదో. ఇంట్లో ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా రోకండి, బయటికి వెళ్ళారా? అక్కడ వ్యాన్లో పెట్టి వచ్చింది, డ్రైవర్ చెప్పాడు. మేడం మీద ఇంకా చాలా పెట్లు ఉన్నాయట, కొన్నింట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు ఉదయండి. అల్లుడు, ఎవరో శ్రీమూర్తి వత్తుతున్నట్టున్నాడు. ఈ తప్పు మామగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరసదృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి ఆహా, జోహార్ మామగారు, జోహార్ జోహార్. బెల్బాటమ్మయ్య గారు, ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను, కానీ ఇద్దరు లొంగేలా కనపడడం లేదు. అందుకే తనకి తెలియకుండా తన మెళ్ళో ఈ తాళి కట్టి ఆవిడ మీ ఆవిడ చేసుకోవాలనుకుంటున్నారా? కాదు. ఏంటి? నేను తనవాణి కావాలనుకుంటున్నా. నా మాట నుండి ఆవిడ కెలాడ తెలుసు, తిరబడి కొడితే ఈ తాళి నన్ను కాపాడుతుంది. తాళి భార్యకి మాత్రం రక్షణ కాదురా, భర్తకే రక్షణే. తాళి కట్టాలని ఉందా? నొప్పిగా ఉందా? ఇప్పుడు లైట్ గా. అయ్యగారు ఎక్కడున్నారు? నన్ను కొట్టేవు కదూ, నా లేబర్ వస్తుంది. ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు. అలా రా దానికి. ఏం జరుగుతుందో కాళ్ళతో కంతే ఆందో. రే ఇప్పుడు చూడరా, ఈ ఏమిటండి, ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి? కాదే, మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగా ఒకరోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా. ఉండండి, హారతి తెస్తాను. అయ్యో వద్దే, ఆలస్యం అయితే వాడు పిడుగులా ఎగిరొచ్చి పడతాడు. అతనేమి చూడండి, ఇల్లు తాళం వేసింది. సరే త్వరగా రండి. ఏమండి
మార్గుడా, మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓర్చుకోలేకపోయావే. ఆయన ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కాని నీలాగా అక్కడి తల్లి సంపాదించలేదురా. లేదా సారీ వారి జిప్పు, నేను గవాస్కర్ తీన ఈ స్పీడ్ గా పనిచేస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో తాత, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా జిప్పు చూడు, సిక్సర్ కొట్టరా, కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అదే ఎక్కడ అని చెప్పలేను. నువ్వు ఆసుపత్రికి పో, చెప్పనియలేదు. ఒక్క గంట క్రితం వచ్చింటే బాగుండేది. ఇందాక సాతాళించిన శనకలేసి వంకాయ కూర వండాను, అదిరింది అనుకోండి. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మహో నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకలా. అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు ఆవాంతులే అవడానికి వీల్లేదంతే, నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ, ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? నీ ప్రమేయం అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. సరళ బికేమ్ ఏ బిగ్ గర్ల్, స్టార్ట్ ఇమీడియట్లీ. రేయ్, మన సరళ పెద్ద మనిషి ఏందంటరా, వంశీగడు ఉన్న పిల్లగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు. పద పదండి. ఏంటి తెగి సిగ్గుపడిపోతున్నావు? హాయ్ సరళ. హాయ్ వంశీ. కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్ద మనిషి అయ్యేవాడుగా. అవును. ఇంకేం మాట్లాడుకో, ఇంకెవరికి మాట్లాడుకో. ఐ లవ్ యూ యార్. లవ్వా? ఎస్. నాకు ఐ లవ్ యూ చెప్పవా? సారీ వంశీ, నిన్ననే అబ్బాస్ కి ఐ లవ్ యూ చెప్పేశాను. ఎవడు బయట పందిళ్ళు వేస్తున్నాడే అబ్బాస్. రెండు ఒకటేలే. ఆగండ్రా, ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరళ. ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పదండ్రా.